हाय फ्रेंड्स, वेलकम बैक। ఈరోజు టేస్టీ రవా ఎలా చేసుకోవాలని చూసేస్తాం। ఈ కేసరిలో బెల్లం యాడ్ చేసిన వల్ల చాలా టేస్టీగా హెల్తీ కూడా ఉంటుంది। ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది। ఇప్పుడు ఈ కేసరిని ఎలా చేసుకోవాలని మనం చూసేస్తాం। నేను ఈ కేసరికి ఒక కప్ రవా యూస్ చేసినాను। సో ఒక కప్ రవాకి 1.5 కప్ బెల్లం కరెక్ట్ గా ఉంటుంది। ఇలా ఒక సాస్ పాన్ లో వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ లో మెల్ట్ చేసుకోండి। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి। ఇప్పుడు దీంట్లో క్యాషూ నట్స్ వేసుకొని రోస్ట్ చేసుకోండి। లైట్ గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం డ్రై గ్రేప్స్ వేసుకొనేస్తాం। ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు అదే పాన్ లో ఒక స్పూన్ ఘీ వేసుకొని ఇలా ఒక కప్ రవా వేసుకొని బాగా రోస్ట్ చేసిస్తాం। ఇది రోస్టెడ్ రవానే, బట్ నెయ్యి తో ఇలా వేయించినప్పుడు బాగా వాసనగా ఉంటుంది। ఒక 2-3 మినిట్స్ ఇలా బాగా రోస్ట్ చేసుకుంటాం। ఇప్పుడు ఒక కప్ రవాకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి। దీనికి హాట్ వాటర్ వేసుకోవాలి, అప్పుడుదా ఉంటలు పడకుండా బాగా వస్తుంది। ఇలా పక్క నుండి బాగా మిక్స్ చేసేయండి। ఈ మెథడ్ లో చేసినప్పుడు మనకు ఉంటల్ ఫామ్ అవకుండా ఈజీగాను చేసుకోనేయొచ్చు। మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి। ఇది కొంచెంలోనే రవా బాగా వాటర్ అంతా మొత్తం ఇచ్చేస్తుంది। సో బాగా మిక్స్ చేస్తూ ఉండండి। చూడండి, బాగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటా ఉంది। మీరు మా ఛానల్ ని కొత్తగా చూసేవారుగా ఉంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి। అప్డే నేను వేసే వీడియోలంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇది టోటలీ ఫ్రీ। చూడండి, రవా మొత్తం వాటర్ ఈ చేసుకొని బాగా కుక్ అయిపోయింది। మీరు రవా ఫుల్ గా కుక్ అయిన తర్వాతే బెల్లం యాడ్ చేసుకోవాలి। ఇలా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోండి। రవా మొత్తం వాటర్ ఈ చేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొనేయండి। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసిస్తాం। ఇలా బాగా మిక్స్ చేసిస్తే మనకు మళ్ళీ ఏది ఉంటలు పడకుండా ఇలా స్మూత్ గా బాగా వచ్చేస్తుంది। ఇప్పుడు కొంచెం యాలకి పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి। ఇది చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది। చాలా ఈజీగా చేసుకోనేయొచ్చు। ఇంకొక 1 మినిట్ లో ఆఫ్ చేసుకుంటాం। మనం ముందుగా ఏంచిన డ్రై ఫ్రూట్స్ ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసేయండి। ఇలా బెల్లం తో మనం కేసరి చేసుకునేటప్పుడు దీనికి కలర్ యాడ్ చేయాలనే అవసరం ఉండదు। ఇప్పుడు లాస్ట్ లో 1-2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా వాసనగా టేస్ట్ గా బాగుంటుంది। అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాం। ఇలా మీరు ఈజీగా ఇంట్లో చేసుకునేయచ్చు, చాలా హెల్తీగానూ ఉంటుంది। మీకు ఎలా వచ్చిందనేసి మాకు కమెంట్లో చెప్పండి। మన రవా కేసరి రెడీ అయిపోయింది। ఇలా ఈజీగా హెల్తీగా చేసుకొని మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ అండ్ షేర్ చేయండి। థ్యాంక్ యూ।